ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే ఇది శంకర్ కళాకారు. నాయుడుపేట నుంచి శ్రీ కాళహస్తికి వెళ్ళే రూట్ లో స్పిన్నింగ్ లో ఉంది ఈ కళాకారు. అయితే వినాయకులు చూద్దాం రండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్న వినాయకుడు అయితే 3.5-4 feet దాకా ఉంది వినాయకుడు. తలపాగా వినాయకుడు నంది మీద కూర్చోన్నాడు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్న వినాయకుడు అయితే తామర పువ్వు మీద కూర్చున్న వినాయకుడు. మనం చూసుకున్నట్లయితే అటు సైడ్ ఇటు సైడు ఏనుగులు అయితే ఉన్నాయి. పైన ఇవన్నీ అవే మోడల్ యొక్క ఈ రెండు అవే మోడల్. ఫ్రెండ్స్, ఇదైతే ఇప్పుడు చూస్తున్న వినాయకుడు అయితే దాదాపు 6 feet దాకా ఉంది. వెనకాల మనం చూసుకున్నట్లయితే బ్యాక్గ్రౌండ్ లో గోపురం చూస్తున్నాడు. ఇవైతే ఇంకా అక్కడ దాకా అవే మోడల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్న వినాయకుడు అయితే తామర భూమి మీద కూర్చున్న వినాయకుడు. వెనకాల ఆర్చ్ వచ్చింది. అటు సైడు ఇటు సైడు నెమ్మలు ఇస్తున్నారు. ఈ వినాయకుడు అయితే 3 తలలతో ఉంది. కూడా అదే మోడల్ సేమ్. ఇంకా ఈ రూమ్ మొత్తం అదే మోడల్. ఒకసారి చూద్దాం రండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్న వినాయకుడు అయితే 6 feet ఉంది. ఇదైతే మూసుకుని మీద కూర్చున్న వినాయకుడు. అది కిరీటం చూసుకున్నట్లయితే మంచి డిజైన్ ఇస్తున్నారు. ఇంకా ఈ రెండు ఇవన్నీ అవే మోడల్. ఆ లాస్ట్ దాకా ఒకసారి చూద్దాం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్న వినాయకుడు అయితే 6 feet ఉంది. ఇదైతే మూసుకుని మీద కూర్చున్న వినాయకుడు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్న వినాయకులు అయితే 10 feet ఉంది. మూసుకుళ్ళు రథం మీద వినాయకుడిని తీసుకొని వెళ్తున్నారు. ఆ మోడల్ ఈ వినాయకుడు అయితే. ఇంకా ఈ రెండు ఇవన్నీ అవే మోడల్. ఆ లాస్ట్ దాకా చూసుకున్నట్లయితే మంచి డిజైన్ ఇచ్చినారు పైన. ఇంకా ఈ రోజు మొత్తం అవే మోడల్. ఈ రోజు మొత్తం అవే మోడల్. ఫ్రెండ్స్, ఇది కూడా ఆ మోడలేను. రథం మీద వెళ్తున్న వినాయకుడు. ఇంకా ఈరో మొత్తం అవి మోడలు. ఇది వేరు ఈ మోడలు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసుకున్న వినాయకుడు అయితే దాదాపు 14 feet దాకా ఉంది. ఇక్కడ వినాయకుడు ఫ్యామిలీ అయితే ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ శివుడు ఉన్నాడు, డమరకం వాయిస్తున్నాడు. ఇక్కడైతే నంది ఉంది. నంది రథం మీద శివుడిని వినాయకుడిని తీసుకొని వెళ్తున్నారు. అటు సైడ్ మనం చూసుకున్నట్లయితే పార్వతీదేవి ఉంది. పైన చూసుకున్నట్లయితే మూసికుడు గద పట్టుకొని ఉన్నాడు. ఇదో మొత్తం అవే మోడల్. ఇదో మొత్తం సేమ్ మోడలేను వినాయకులు అయితే. ఈ మోడల్ ఇందాక చూసాం కదా అయోధ్య మోడల్, ఆ మోడల్ ఈ వినాయకుడు అయితే. ఫ్రెండ్స్, ఈ ఇప్పుడు మనం చూస్తున్న వినాయకుడు అయితే దాదాపు 15 feet దాకా ఉన్నాడు. ఇదైతే సింహాసనం మీద కూర్చున్న వినాయకుడు. ఇంకైతే వాహనం ఏమి లేదు. నార్మల్గా బ్యాక్గ్రౌండ్లో డిజైన్ ఇచ్చినారు సింహాసనం మీద కూర్చున్న వినాయకుడు. ఈ రోజు మొత్తం అవే మోడల్. ఆ చివరి దాకా చూసుకున్నట్లయితే 6 feet ఉంది వినాయకుడు.
సింహాసనం మీద కూర్చున్న వినాయకుడు. వెనకాల మనం చూసుకున్నట్లయితే సూర్య చక్రం ఇచ్చినారు. ఇంకా ఈ లాస్ట్ దాకా అవే మోడల్ ఒకసారి చూద్దామండి అన్ని. ఫ్రెండ్స్ ఈ మోడల్ మనం చూసుకున్నట్లయితే ఇందాక చూసింది ఏ మూడు తలలు ఉన్న వినాయకుడు, తమర పువ్వు మీద కూర్చున్న వినాయకుడు. ఫ్రెండ్స్ ఈ వినాయకుడు అయితే 6 ఫీట్స్ ఉంది, బొజ్జ వినాయకుడు, హైదరాబాద్ స్టైల్ వినాయకుడు. ఇంకా ఈ మోడల్ అంతా అవే మోడల్, ఇక్కడైతే గ్యాప్ లేదు అందుకని మీకు సైడ్ నుంచి చూపించాల్సి వస్తుంది. ఇప్పుడు అన్ని మోడల్స్ చూద్దాం రండి, అవే మోడల్ అన్ని. ఫ్రెండ్స్ ఏవైతే 3 ఫీట్స్ వినాయకుడు, అన్ని సేమ్ మోడల్ అండి. నంది వాహనం మీద కూర్చున్న వినాయకుడు తలపాగా ఇచ్చినారు. ఇవైతే ఇంకా ఫినిషింగ్ అవ్వలేదు, సరే చూద్దాం రండి. ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.